ముసలివారికి ఎందుకు ముక్కు మరియు చెవులు మాత్రమే పెద్దగా ఉంటాయి? కణాలు మన శరీరం గ్రోత్ కావడంలో కీలక పాత్ర వహిస్తాయి. మానవుల శరీరం కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ కణాలతో నిర్మితమై ఉంటుంది. మనం పెరిగే కొద్దీ మన శరీరంలోని కణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మగవారికి అయితే 20 సంవత్సరాలకు ఈ సెల్స్ సంఖ్య పెరగడం తగ్గిపోతాయి. స్త్రీలకైతే 18 సంవత్సరాలకు ఈ కణాల వృద్ధి తగ్గిపోతుంది. ఈ వయసులలో మన హ్యూమన్ బాడీ ఫుల్గా డెవలప్ అవుతుంది. వయసు అయ్యే కొద్దీ మన బాడీలోని అన్ని అవయవాలు పెరగడం మానేస్తాయి. కానీ మన ముక్కు మరియు చెవులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మన ముక్కు మరియు చెవులు క్యాటలైజ్ మృదులస్థ కణజాలంతో నిర్మితమై ఉంటాయి. క్యాటలైజ్ ఒక ప్లాస్టిక్ వంటిది. మన చెవులు మరియు ముక్కు చాలా స్టఫ్గా ఉంటాయి. మన ముసలివారు అయ్యే కొద్దీ ఈ క్యాటలైజ్ బ్రేక్ అయ్యి కిందికి వేలాడుతూ ఉంటుంది. గ్రావిటీ వర్క్ అవడం వల్ల అలా కిందికి గ్రో అవుతూ ఉంటుంది. సంవత్సరానికి 22 మిల్లీమీటర్స్ పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ముసలివారికి ముక్కు మరియు చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.